హాయ్ రోజు గుడ్డు తినండి ఆరోగ్యంగా ఉండండి సండే హోయా మండే రోజ్ కావ్ అండే ఏంటి యాస్ చెప్తున్నాను అనుకుంటున్నారా కాదండి ఇవాళ ప్రపంచ గుడ్డు దినోత్సవం అందుకే ఈ రోజు మనం ఎగ్ అదే గుడ్డు గురించి తెలుసుకుందాం ఈ రోజుని అక్టోబర్ లో సెకండ్ వీక్ లో వచ్చే ఫ్రైడే రోజు జరుపుకుంటూ ఉంటారు ఇది 1996 లో వియన్నాలో జరిగిన ఒక సమావేశంలో అంతర్జాతీయ గుడ్డు కమిషన్ IEC చేత ఇది జరపబడుతోంది అంటే ఆ రోజు సెకండ్ ఫ్రైడే ఏదైతే వస్తుందో అక్టోబర్ లో దాన్ని మనం వరల్డ్ ఎగ్ డేగా జరుపుకుంటున్నాం ఇక మానవులు అంటే మన పోషణలో గుడ్లకు చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఉందన్నమాట ఈ రోజు దాని మీద ఉన్న అవగాహన పెంచడానికి మనం టీవీలో కూడా చూస్తున్నాం సోషల్ మీడియాలో కూడా చూస్తూ ఉన్నాం దాని మీద ఫిల్మ్ స్టార్సే వచ్చి ప్రత్యేకంగా చెప్తూ ఉన్నారు గుడ్డు తినండి ఆరోగ్యంగా ఉండండి ఇప్పుడు అర్థమైందా మీకు నేను ఎందుకు చెప్పాను ఇక గుడ్డు ప్రొడక్షన్లో ప్రపంచవ్యాప్తంగా ఉనికిని అందించడానికి అలాగే మంచి పౌష్టికాహారంలో భాగంగా గుడ్డుని వినియోగించడానికి దీన్ని ఇంకా పాపులర్ చేయడానికి IEC 1964లో ఏర్పడింది గుడ్ల ప్రొడక్షన్లో చైనా అమెరికా ఆ తర్వాత ఇండియా వరల్డ్ లోనే థర్డ్ ప్లేస్ లో ఉంది ఇక గుడ్ల ఉత్పత్తిలో దేశంలో తమిళనాడు ఫస్ట్ ప్లేస్ లో ఉంది ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర తర్వాత ప్లేసెస్ లో ఉన్నాయి ఇక జాతీయ పోషకాహార సంస్థ ఓ నివేదిక ప్రకారం చూసుకుంటే ఒక మనిషి ఒక ఏడాదికి అంటే 1 year లో 181 ఎగ్స్ ని తినొచ్చు సగటున ఓకే ఈ వినియోగంలో తెలంగాణదే ఫస్ట్ ప్లేస్ అయితే జాతీయ సగటు మాత్రం 91 గుడ్లుగానే ఉందని కొన్ని సర్వేస్ చెప్తూ ఉన్నాయి ఇక తెలంగాణలో అయితే దాదాపు 3.5 కోట్ల గుడ్ల ప్రొడక్షన్ అవుతూ ఉండగా ఆంధ్రప్రదేశ్లో 4 to 4.5 crores వరకు ప్రొడక్షన్ అవుతూ ఉన్నాయి ఇక భారతదేశంలో గుడ్ల ఉత్పత్తిలో ప్రపంచంలో 3వ స్థానంలో ఉన్నప్పటికీ అంటే వినియోగం అంటే తినే దాంట్లో దాన్ని యూజ్ చేసే దాంట్లో 115th ప్లేస్లో ఉన్నామంటే మనం ఎంత న్యూట్రిషన్ కానీ లేకపోతే సమతుల్య ఆహారంలో వెనకబడి ఉన్నామో దీనిపై చూస్తేనే మనకు అర్థమైపోతుంది ఓకే అందుకని ఈ గుడ్డుపై అవగాహన పెరగాల్సిన అవసరం చాలా కనిపిస్తోంది గుడ్డుపై ఇప్పటికే చాలా పరిశోధనలు కూడా జరిగాయి ఎగ్లో పోషక విలువలపై ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు పరిశోధనలు జరుగుతూనే ఉంటాయి మనకు తెలుసు కదా ఇక గత 2 years బ్యాక్ మనకు కరోనా ఎఫెక్ట్ అయింది అప్పుడు మన అందరం కూడా ఎగ్ ప్రోటీన్ అన్నీ అని చెప్పి తిన్నాం అందుకే రోగ నిరోధక శక్తి అంటే మన బాడీలో ఇమ్యూనిటీని పెంచడానికి ఈ ఎగ్కు మించిన ఆహారం మరొకటి లేదనే చెప్పాలి ఇక వెజ్జా నాన్ వెజ్జా ఎగ్ అన్న దాని మీద పక్కన పెట్టేస్తే ఎగ్ ప్రతి ఒక్కరూ తినాలి తినొచ్చు కూడా ఓకే ఇక కోడిగుడ్లో D విటమిన్ ఎక్కువగా ఉంటుంది సో పిల్లలు పెరగడానికి అవసరమైన ప్రోటీన్స్ శరీరంలో దెబ్బతిన్న మన సెల్స్ ఏవైతే ఉంటాయో అవి బాగా డెవలప్ అవ్వడానికి ఎగ్లో విటమిన్స్ ప్రోటీన్స్ చాలా బాగుంటాయి ఇక మన కళ్ళకు అవసరమైన విటమిన్ A అలాగే మన బోన్స్కి అలాగే మన పళ్ళకి స్ట్రాంగ్నెస్ తీసుకురావడానికి విటమిన్ D ఇందులో పుష్కలంగా ఉంటుంది అలాగే గుడ్డును తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలంటూ ఉన్నారు ఎప్పుడు కూడా ఫ్రెష్ ఎగ్స్నే తీసుకోండి నిల్వ ఉంచిన వాటిని అస్సలు తీసుకోకండి అండ్ ఇవాళ రేపు మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో ప్లాస్టిక్ ఎగ్స్ వస్తున్నాయి అంటే దాన్ని రెడీమేడ్గా క్రియేట్ చేస్తూ ఉన్నారు ఎగ్స్ వాటన్నిటికీ కూడా కొంచెం దూరంగా ఉండండి కుళ్ళిపోయిన ఎగ్జా లేకపోతే మంచి ఎగ్జా ఎలా తెలుసుకోవాలి అని అంటే కొన్ని మంచినీళ్ళలో వేస్తే తేలిందనుకోండి అది కుళ్ళిపోయినట్టే ఓకేనా కొంచెం బరువుగా ఉండి కిందకి వెళితే అది ఫ్రెష్ ఎగ్ అని గుర్తుపెట్టుకోండి ఓకేనా అలాగే వీటిని స్టోరేజ్ ప్లేసెస్ కూడా చాలా మంచి ప్లేసెస్లో స్టోర్ చేసుకోవాలి గాలి ఎక్కువగా ఉండకూడదు అలాగని తేమ ఎక్కువగా ఉండదు వేడి ఎక్కువగా ఉండకూడదు ఇలా జాగ్రత్తలు తీసుకొని ఫ్రెష్వి తినడానికే మీరు ప్రయత్నించండి ఓకేనా ఇక ఫ్రిడ్జ్ నుంచి తీసిన వెంటనే కూడా కొంతమంది ఎగ్స్ ఆమ్లెట్ చేసేస్తూ ఉంటారు అలా చేయకండి కాసేపు దాన్ని రూమ్ టెంపరేచర్కి రానివ్వండి రూమ్ టెంపరేచర్కి వచ్చాక దాన్ని అప్పుడు మీరు యూజ్ చేయడం స్టార్ట్ చేయండి ఓకేనా సౌందర్య పోషణతో పాటు మనం హెల్దీగా ఉండడానికి గుడ్డు చాలా అవసరం అలాగే మన ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోవడానికి కూడా చాలా అవసరం ఎగ్ అందుకే ప్రతి ఒక్కరూ తమ పౌష్టికాహారంలో అంటే మన తినే ఆహారంలో ఎగ్ని కంపల్సరీగా చేసుకోండి అని గవర్నమెంట్ చెప్తోంది ఓవైపు యాడ్స్ ఇస్తూ ఉన్నారు ఇంకా రీచ్ అవ్వని ప్లేసెస్ చాలా ఉన్నాయి ప్రభుత్వం ఇప్పటికే ఫ్రీగా కొన్ని ప్లేసెస్లో పంచుతోంది స్వయంగా ఎగ్స్ని ఎందుకంటే పౌష్టికాహార లోపం మన దేశంలో ఇంకా ఉంది దాన్ని నిర్మూలించడానికి ఎగ్పై అవగాహన పెంచడానికి ఈరోజు మనం వరల్డ్ ఎగ్ డేని జరుపుకుంటున్నాం మరో ఇంట్రెస్టింగ్ అంశంతో మళ్ళీ కలుద్దామా టేక్ కేర్ బాయ్